తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో బుధవారం నుంచి తాత్కాలికంగా విద్యా సంస్థలు బంద్ చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో బుధవారం నుండి విద్యా సంస్థలు తాత్కాలికంగా బంద్ చేస్తున్నట్లు వెల్లడించింది. వైద్య కళాశాలలు మినహాయించి రాష్ట్రంలోని అన్ని గురుకులాలు విద్యాలయాలు హాస్టల్స్ కూడా మూసివేయనున్నారు. ఈ మేరకు అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు. అయితే ఆన్లైన్ క్లాసులను యథాతథంగా జరగనున్నాయి. విద్యా సంస్థలు కరోనా విస్ఫాటన కేంద్రాలుగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నట్లు చెప్పింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు. రాష్ట్రంలో కరోనా వైరస్ మరోసారి కోరలు చాస్తోంది. ముఖ్యంగా స్కూల్స్ గురుకులాల్లో కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఇప్పటికే 700 మంది విద్యార్థులకు కరోనా వైరస్ పాజిటివ్ గా తేలినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా 10వ తరగతి లోపు పాఠశాలలను గురుకులాలను వసతి గృహాలను వెంటనే మూసివేస్తే మంచిదని సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనపై రివ్యూ చేసిన సీఎం కేసీఆర్ స్కూల్స్ తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి అసెంబ్లీలో ప్రకటన చేశారు. తెలంగాణలో సోమవారం రాత్రి 8 గంటల వరకు 68171 కరోనా నిర్ధారణ టెస్టులు చేయగా 412 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. కాగా సోమవారం వైరస్ కారణంగా 3 మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన బులెటిన్లో వివరించింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1674కి చేరింది. కరోనా బారిన నుండి కొత్తగా 216 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3151 ఉన్నాయి. వీటిలో 1285 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో కొత్తగా 103 కేసులు వెలుగుచూశాయి. మన రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో చెదురుమదురుగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అధ్యక్ష, విద్యా సంస్థల్లో బోధనేతర కార్యక్రమాలు సామూహికంగా జరుగుతాయి కనుక కరోనా విస్ఫోటకంగా మారే ప్రమాదం ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. అధ్యక్ష, ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యా సంస్థలు మూసివేశాయి. అధ్యక్ష, మన రాష్ట్రంలోని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కరోనా వ్యాప్తి విషయమే ఆందోళన వ్యక్తమవుతున్నది. అధ్యక్ష, విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని వారి నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు కూడా వస్తున్నాయి. అధ్యక్ష, ఈ పరిస్థితులను సంపూర్ణంగా సమీక్షించిన మీదట విద్యార్థులు ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలన్నింటినీ రేపటి నుండి తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అధ్యక్ష, ఈ మూసివేత ఆదేశాలు వైద్య కళాశాలలు మినహాయించి రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ ప్రైవేట్ విద్యాలయ విద్యా సంస్థలన్నిటికీ వర్తిస్తాయి. అధ్యక్ష, విద్యార్థులకు గతంలో నిర్వహించిన మాదిరిగానే ఆన్లైన్ శిక్షణ తరగతులు యథావిధిగా కొనసాగుతాయి. అధ్యక్ష, సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.